నమస్తే రమగారు నమస్తే చెయ్య రమగారు చందమామక కథ ఏదైనా చెప్తారా ప్రయాణంలో తోడు చెప్తాం అవసరం అంటున్నారా అవసరం లేదండి చాలా కావాలి కదా అవునండి ప్రయాణాల్లో తోడు కావాలి నేను అమెరికా వచ్చి వెళ్ళే అవకాశం ఒకటి వస్తే ఎవరు తోడులేరని మానేశాను అవునా నాకు చెప్పొద్దా రమగారు నేను వచ్చేసేదాన్ని తోడు అవసరం కదా చాలా అవసరం అండి అంటే ఇవాళ రేపు ఏముందండి అని పట్టడారు చాలా మంది ఏం కాదు మీరు వచ్చేయండి ఏం పర్వాలేదు అని ఒకదాన్నే వెళ్ళలేనని అనుకున్నా నేను మరి పెద్ద ప్రయాణం కదా చిన్న ప్రయాణాలకు కూడా మనం పోలేం ఇప్పుడు అలవాటైపోయింది అసలు ఒంటరిగా వెళ్ళే అలవాటు తప్పించేసాను నేను పూర్తిగా కష్టం చెయ్య చాలా కష్టం అందుకే ఇప్పుడు ఒంటరి వంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూస్తున్నాను నేను నేను ఇలా అయిపోయానని మీరు సింగిల్గా ఎవరికి చెప్పకుండా చెప్పా చెప్పకుండా అంటే ఇంట్లో చెప్తాను నాకు చెప్పండి నేను కెమెరా తీసుకుని వచ్చేస్తా ఈ ప్రయాణంలో తోడు ఓ పల్లెటూరులో ఒక సుబ్రహ్మణ్యం ఉన్నాడు వాళ్ళ అమ్మ పెద్దావిడే అరవై ఆవిడ అరవై దాటినవిడే పక్క ఊళ్ళో ఉన్న కూతురికి కొంచెం ఒళ్ళు తరచుగా జ్వరం వస్తుందని ఎవరో దెవరి ద్వారానో కబురు తెలుసుకున్నాడు సుబ్రహ్మణ్యం అన్నాడు అమ్మ నేను ఇప్పుడు రాలేనే మన ఊళ్ళో పిల్లలు ఎవరైనా వెళ్తున్నారేమో పొలం పనులు ముమ్మరంగా ఉన్నాయి ఊరు వాళ్ళు ఎవరైనా అటు వెళ్తున్నారేమో కనుక్కుంటాను వాళ్ళని తోడిచ్చి నిన్ను పంపుతాను అని చెప్పాడు ఆ రోజు ఇవిడే ఏరా కనుక్కున్నావా చెల్లైన చూసొస్తాను అని ఆవిడ సత్తాయిస్తోంది తరే ఊళ్ళో కుర్రాడు రాజేశం అని ఒక కుర్రాడట వాడు ఆ పక్క ఊరు ఒక రోజున్నర రోజు ప్రయాణం ఉంది ఓకే నడిచి వెళ్ళాలి అడవిదారి పడి వెళ్ళాలన్నమాట ఆ కుర్రాడు అడిగితే ఆ కుర్రాడు ఊరు వెళ్తున్నాను అన్నాడు అనగానే మా అమ్మని తీసుకెళ్ళి మా అమ్మకు తోడు వెళ్ళని అడిగాడు ఇక పెద్దగా ముసలాలతో వెళ్ళటం ఇష్టం లేదు అబ్బా బోరు కొడతారు వాళ్ళు పెద్దవాళ్ళు భలే బోరు కొడతారు కదా వద్దనుకున్నాడు కానీ తప్పలా ఎందుకంటే ఈయన ఎప్పుడు వెళ్ళే వాళ్ళ పొలంలో మామిడి పళ్ళు అవి ఇస్తాడు వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు పెద్దవాడిని తీసుకెళ్ళకపోతే ఎట్లా రా అంటారు ఒప్పుకున్నాడు సరే ఈయనేం చేశాడు ఈ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఒక మంచి డబ్బాలో నస్యం పోసి నస్యం అంటే తెలుసా ముక్కు పొడి ముక్కుపొడను తెలుసా ముక్కు పొడిని తెలుసు కానీ నస్యం అనే పేరు తెలియదు ముక్కు పొడిని నస్యం అంటారు నస్యం అంటే అది పీల్చేది మా తాతయ్య గారు వేసుకునే వాళ్ళు రమ్మగారు అలాగా చాలా మందికి హ్యాబిట్ గా ఉంటుంది పక్కపడి వేసుకున్నట్టు తాములపాకలు వేసుకున్నట్టు సిగరెట్ బీడి చుట్టా అట్లాగానే వేసుకుంటాం ఉక్కు పొడి కూడా ఉక్కుతో ఘాట్ అయిన దాన్ని పీల్చటం తుమ్ములు తుమ్ములు వస్తే ఒకటో రెండో తుమ్ములు వస్తాయి ఘాటుగా పీల్స్తే ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అలాంటి భావాలు కూడా ఉంటాయి అవునండి నర్స్యం ఒక పట్టు ఏది ఒక పట్టు అంటారు ఒక పట్టు తీసి ఇట్లా చిటుకతో తీసి పీలుస్తారు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇటీవల కాలంలో నేను ఎవరి దగ్గర చూడలేదు వాసన భలే తమాషాగా అవును వాసన చూసి ఓసారి తల కిందలైపోయాయి కూడా నేను అయితే ఆయన ఏం చేశాడు వాళ్ళ బావ కోసం మంచి ఘాట్ అయిన అని ఒక డబ్బీకి ఇచ్చాడు బావకి ఇవ్వవే అమ్మా అని అవి మూటలో పెట్టుకుంది మనవరాళ్ళ కోసం మనవల కోసం అక్కడ కూతురు పిల్లలకి మినపు సున్నీ అవి ఉండలు చుట్టుకుంది ఆ ఉండలు మూట డబ్బులు ఇచ్చాడు తల్లి చేతికి సరే ఈ రాజేష్ ఏమన్నాడు మీ డబ్బులు మీ దగ్గర ఎందుకండి ఇబ్బంది పెద్దవారు నాకు ఇవ్వండి అన్నాడు కొంత డబ్బులు వాడి చేతిలో పెట్టింది అబ్బాయి మొల్లో ఒక సంచి దొక్కున్నాడు సంచిలోనే వాడి డబ్బులు ఈ మామగారి డబ్బులు కూడా ఉన్నాయి పెట్టుకున్నాడు సరే బయలుదేరి వెళ్ళారు నడిచిపోతున్నారు పోతుంటే ఆవిడేదో ఆ సమా ఓసమా చెప్తుంది వీడు బోరు కొడుతుంది కొంత దూరం వెళ్ళేసరికి వాన వచ్చేసింది పెద్ద వాన సరే దారిలో ఏదో ఒక పాక ఇల్లు కనపడింది వీళ్ళు ఆదరా బాదరా మీద చెంగి వేసుకుని ఆవిడ తువ్వాలు కప్పుకుని వాడు పరిగెత్తారు పరిగెత్తే సరే కిటికీ దగ్గరికి వెళ్ళి కుర్రాడు ఏమండే వానకు తరిచిపోతాం ఈ పోటీ ఇక్కడ ఉండనివ్వండి అని అడిగాడు ఆ లోపల ఇంటి ఆవిడంది ఎవటి వండిచ్చేది ఇంటో మగాళ్ళు ఎవరు లేరు ఇట్ట బయట వాళ్ళని చేర్చుకో మేము వెళ్ళేళ్ళు బాబు ఆ పంచా నుంచి పోండి అంది అనగానే ముసలావిడే కుర్రాన్ని పక్కకు తోసి అక్కడ కనపడి ఆ కిటికీ లేంచి అమ్మ పెద్దదాన్ని మరి మీ అమ్మ లాంటి దాన్ని మా అబ్బాయి చెప్ప తమ్ముడు లాంటి వాడు వాడు ఏమీ వాటితో ఇబ్బంది ఏమీ లేదమ్మా వానకు దడిస్తే వెళ్ళిపో వెళ్ళలేము బట్టలు దడిసిపోతున్నాయి అది వెళ్ళారు అనగానే ముసలావిడ కనపడేసరికి ఆ ఇంటి ఆవిడ తలుపు తీసింది ముసలావిడ చక్కగా మాటలు కలిపి ఎంతమంది పిల్లలు ఏ అమ్మాయి నేను ఏ ఊరు ఇచ్చారు అడిగి మీ అమ్మ వాళ్ళ దేవురు మీ అమ్మమ్మ దేవురు మీ అత్తారి దేవురు అన్నీ ప్రశ్నలు వేసి ఎక్కడో దూరం చుట్టం బీరకాయ పీల్చో ఒకటి కలిపేసింది కలిపేం ఆ ఇంటి ఆవిడ వొద్దు బొద్దు అంటున్న వినకండా పొయ్యి రాజేసి గబగబా అంత అన్నం చారు పెట్టి వీళ్ళగా వాహనలో వేడి వేడి అన్నము చారు పెట్టింది లేకపోతే వీళ్ళు తెచ్చుకుని దెబ్బరట్టే తినేవాళ్ళు దారిలో ఏదో చూసుకుందాం అనుకున్న శుభ్రంగా అన్నం తిన్నారు కాసేపు ఆగి బాని తగ్గాక అమ్మాయికి టాటా చెప్పి మళ్ళీ బయలుదేరారు పొడుగాటి నల్లటి తాచుపాము ఒకటి కనపడింది అట్ట మధ్యలో అడిలిపోయాడు కుర్రాడు చప్పట్లు కొట్టేట కొడితే అది కదల అది ఇలా తప్ప అడగ విప్పి వీడివైపే చూస్తాం వీడి చేతులు కదులుతున్నాయి అది వీడికేసి ఇట్లా ఇట్లా చూస్తుంది ఈవిడేం చేసింది ముసలావిడ చేతిలో చిన్న కర్ర ఉంది కర్రని ఇట్లా నేలకేసి ఐదు ఆరు సార్లు కొట్టేసరికి పాము సర్రమని పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అవతలకి అవతలకి వెళ్తే ముసలావిడ చెప్పింది పాముకి చెవులు ఉండవు రాబ్బీ నువ్వు చప్పట్లు కొడితే అనికర్థం కాదు చేతులు అని నీ చేతులకి చూస్తుంది అది కదలికలే కనపడతాయి అంతేగా దానికి చెవులు ఉండవు అదిరితే పారిపోతుంది పావు అదిరికి పారిపోతుంది తెలివిగా ఉండాలి రా అట భయపడితే ఎట్లా అన్నది సరే అక్కడి నుంచి నడవటం మొదలుపెట్టారు ఒక చిన్న కొండ మలుపు లాంటిది ఉంది అక్కడ ఆ మలుపులోంచి ఒక పడొచ్చాడు ఏ రావటం రావటం ఏం చేశాడు రాజేశం గడి మేడం ఇది పెట్టేశాడు కత్తి తీ తి డబ్బులు ఏమున్నాయి తీయ అడిలిపోయి వణికిపోయి కుర్రాడు బొడ్లో ఉన్న సంచి తీయిపోయాడు ముసలావిడంది అయ్యో అయ్యో అబ్బీ డబ్బుల కోసం ప్రాణం తీస్తావుట్రా వాడి దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తా ఇట్రా అని చెప్పి మెల్లిగా మూట విప్పింది విప్పేసరకల్ వాడు చూస్తున్నాడు కత్తి చూపిస్తున్నాడు కానీ ఇస్తుందని ఇవిడేం చేసింది మూట విప్పి మూటలో చిన్న మూటలో ఎంచి డబ్బీ తీసి ఆ డబ్బీలు ఎంచి ఇంత దస్యం తీసి కంట్లో కొట్టేసి అయ్యో తెలివి వాడు లభో బొమ్మ హా భగ్గుమంటుంది అది ఇప్పుడు నీకు భగ్గు మనకపోయినా కనీసం ఫేస్ పౌడర్ పడినా కంట్లో మండి కదా కారమే పోయక్కర్లా అవును చేతిలో ఫేస్ పౌడర్ ఉండి ఫేస్ పౌడర్ విసిరేసిన ఒక మన కంపాక్ట్ పౌడర్లు అయితే పడవు చేతిలోంచి ఊడిపడవు మామూలు ఫేస్ పౌడర్ డబ్బా అంతా డబ్బా ఇట్లా విసిరితే కంట్లో పడితే మామూలుగా ఉండదు దాని సంగతి వాడు లభో అధిబం పరిగెత్తి పారిపోయాడు కళ్ళు మండిపోతున్నాయి ఇక్కడ నీళ్లు కావాలి కళ్ళుగా కడుక్కడానికి వీళ్ళు తీసి వెళ్ళిపోయారు ఆవిడ నవ్వుతూ చెప్పింది ధైర్యంగా ఉండాలి బ్రెయిన్ పని చేయాలి మనకి సరే ఒక ఊరు దాటారు ఇంకా వెళ్ళాలి ఇంకా కొంచెం ఉంది అయితే ఈ కూరడు ఏం చేశాడు ఒక అరుగు మీద ఆవిడని కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోండి మామగారు నేను ఏమైనా ఆకలిస్తుంది తినడానికి ఏమైనా బట్టుకొస్తాను అని చెప్పాడు ఊళ్ళు దాటి వెళ్తారు తిండి దొరుకుతుంది మధ్యలో ఎక్కడో లేదు ఈవిని ఇక్కడ కూర్చోబెట్టాడు ఆవిడ వెళ్ళాడు ఎంతసేపటికి రాడే దుకాణాల వెళ్ళిన వాడు ఏమిట్రా వీడు రావట్లేదని ఆవిడ మూట భుజానేసుకుని అక్కడికి వెళ్ళేసాకలు ఒక కొట్టు దగ్గర బాకెట్లో వీడిని గోలు చేస్తున్నారు వాడు ఏమిటా గోలా వీడి దగ్గర డబ్బులు లేవు ఉండాలి డబ్బులు వీడు తినేశాడు నా తినేసిన డబ్బులు కక్కుతారు నువ్వు గిన్నెలు దొంగతావా వాకిళ్ళు దూడుస్తావా బిడ్డ దంచుతావా ఏం చేస్తావా చెప్పంటున్నాడు దుకాణం దాన్ని ఈ కుర్రాడంటే డబ్బులు పోయినాయండి నేనేం చేయను అంటున్నాడు వాడు ఆల్రెడీ టిఫిన్ తినేశాడు అక్కడ ఓకే ఆడేదో ఫలహారం చేసే తినేసి మామగారి కోసం ప్యాక్ చేయించాడు ఈ లోపల ఇదే ఆవిడొచ్చి ఏమిటి అయినా అని కనుక్కుని సరే పర్వాలేదులే అని చెప్పి డబ్బులు తీసిచ్చి తీసిచ్చి వాడిని వదిలే డబ్బులు జారిపోయినాయి యువతలకు వచ్చాక రాజేశం అడిగాడు మామగారిని డబ్బులు ఎక్కడో జారిపోయినట్టున్నాయండి ఆ పనివాడు ఆ దొంగవాడు వచ్చినప్పుడు నేను అటు ఇటు బరిగెత్తాను కదా హైరాన్ పడ్డాను ఎక్కడో జారి పడిపోయినాయి అయినా మీ డబ్బులు నాకు ఇచ్చేశారు కదా మామగారు మీ దగ్గర ఎక్కడమండి డబ్బులు అన్నాడు ఆవిడంది తెలివి తెల్లారా డబ్బులన్నీ ఓ చోట పెట్టుకోకూడదురా మా అబ్బాయి నా చేతికి ఇచ్చినవి నీకు ఇచ్చా నేను ఉంచుకున్న డబ్బులు నా దగ్గరే ఉన్నాయి అన్నీ ఓ చోట పెడితే పోవు మొత్తం పోతే ప్రయాణంలో జాగ్రత్తలు ఏమిటి అవును డబ్బులన్నీ ఓ చోట పెట్టకూడదు రెండు మూడు బ్యాగ్స్ ఉండాలి ఓ బ్యాగ్ పైన రెండు బ్యాగ్లో డబ్బులు ఉంటాయి ప్రయాణంలో ఎవరితోటి వాదించకూడదు పోట్లాడకూడదు గొడవ పడకూడదు మంచిగా మాట్లాడుకోవాలి అంతేనా ఏదైనా ఎవరో దొంగవాడో ఎవడైనా వస్తే ఉద్రేకపడకుండా ప్లాన్ ఆలోచించుకోవాలి తెలివిగా ఏ పామో లేకపోతే ఏ జంతువో ఎదురుపడితే దాని మార్గం ఏమిటో ఆలోచించి దాని నుంచి బయటకు పడాలి అక్కడి నుంచి సరే తీసుకు ఇంకొక నాలుగు గంటల ఐదు గంటల ప్రయాణంతో నడకతోటి వీళ్ళు వాళ్ళ ఇంటికి చేరిపోయారు రెండు రోజుల తర్వాత మళ్ళీ ముసలావిడ ఇంటికి వచ్చేసింది సుబ్రమణ్యం గారింటికి సుబ్రహ్మణ్యం గారికి ఏమిటే అమ్మా అప్పుడే వచ్చేసావు నాలుగు రోజులు ఉండకపోవా చెల్లాయి దగ్గర అంటే ఏమో లేరా చూసాక రాజేశ్వ మావా నువ్వు రేపతే నేను ఇంటికి ఇంటికెళ్ళిన అన్నాడు వాడికి ప్రయాణంలో తోడు తెలిసింది ఇవిడు తోడు ఉంటే ఎలా ఉంటుందో అందుకని ఆవిడే తోడు కావాలనుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇంటికెళ్దాము రండి 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 అని నన్ను వెంబడి పెట్టుకు తీసుకొచ్చేసాడు రా సరే చల్లా ఆయన చూసొచ్చాను ఎవడు తోడు లేకపోతే నాలుగు రోజులు ఉండేదాన్ని పిల్లాడేటాకు ఉన్నాడు వాడు నన్ను రారామంటున్నాడు కాబట్టి వచ్చేసాను ప్రయాణాల్లో తోడు ఇట్లా ఉండాలి ఇలాంటి సరైన తోడై ఉండాలి సరైన తోడై ఉండాలి ఈ కాలం ప్రయాణాల హడావిడి వేరే కదా చేయాలి మనం కూడా వెళ్ళేటప్పుడు కొంచెం లైక్ మైండెడ్ పీపుల్ ఒకే రకమైన ఫుడ్ టేస్ట్లు భోజనపు రుచులు ఒకే రకంగా ఉండటం బట్టలు పాతలు ఒకటే రకమైన డ్రెస్సింగ్ ఉన్నవాళ్ళు ఇలా వెళ్తే ఇబ్బందులు ప్రయాణంలో పదనిసలు లేకుండా గొడవలు లేకుండా కొంచెం ప్రశాంతంగా చేస్తాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాలుగు కనుక్కోవటం బట్టలు వన అంటే వసతిగా తీసుకెళ్ళటం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ సమస్యలు రావచ్చో కనుక్కోటం ఓ బ్యాటరీ లైట్ లాంటిది పెట్టుకోవటం తర్వాత దోమలకి ఏదైనా ఒకటి పెట్టుకోవటం రిపెల్లర్స్ ఏదైనా క్రీమ్స్ అయినా ఏదైనా పెట్టుకోవటము అలాంటివి కొంచెం జాగ్రత్తలు ఎప్పుడూ వహించాలి ప్రయాణాల్లో మంచి తోడు ఉంటే ప్రయాణం చాలా హాయిగా వెళ్తుంది ఎప్పుడైనా అలాంటి అవసరాలు వచ్చినప్పుడు అలా ఆలోచించండి కథ మాత్రం వినేండి బాగుంటుంది నమస్తే నమస్తే జీ